హలో హలో అండి, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్లో వెదర్ సడన్ షిఫ్ట్ తీసేసుకుంది. వేడి చెమటా పోయి ఇప్పుడు ఈదురు గాలితో పాటు వర్షాలు. 2 రోజుల నుంచి కంటిన్యూస్గా వానలు పడుతున్నాయి. సో వెదర్ చాలా చల్లగా లేజీగా ఉంది. కిడ్స్ ఏమో వేడివేడిగా స్పైసీగా ఏమైనా తింటామన్నారు. సో ఇక్కడ పాస్తా చేద్దామని డిసైడ్ అయ్యా. నేను రీసెంట్గా ఈ డిసానో డురుమ్ వీట్ పెనే పాస్తా గురించి తెలుసుకున్నా. డిసానో పాస్తలిషియస్ పాస్తా ఫైనెస్ట్ డురుమ్ వీట్ సెమోలినా నుంచి చేసింది. సో ఇది కుక్ అవ్వటానికి 12 మినిట్స్ మాత్రమే పడుతుంది. ఇది గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీనే కాదు, బట్ ఆల్సో ట్రాన్స్ ఫ్యాట్ ఫ్రీ. సో ఇది ఒక హెల్దీ స్నాక్ ఆర్ సలాడ్ కింద బాగా పనికొస్తుంది. అండ్ ఇవాళ నేను ఈ పాస్తా నా కొత్త కిచెన్ కుక్వేర్ కలెక్షన్ ఆఫ్ ఎనామెల్ కాస్ట్ ఐరన్ సాస్ ప్యాన్ విత్ లిడ్లో చేయబోతున్నా. ఇది అగారో బ్రాండ్ నుంచి తీసుకున్నా అండ్ చూసిన వెంటనే ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ఇట్. దీని స్లీక్ అండ్ ఎలిగెంట్ లుక్ దీన్ని ఎస్థెటికల్లీ చాలా బ్యూటిఫుల్గా చేస్తోంది. మీ అందరికీ తెలుసు కదా నాకు కిచెన్ డెకార్ అంటే ఎంత ఇష్టమో. అండ్ ఈ ఒక్క కుక్వేర్ కిచెన్ డెకార్కి కావాల్సిన అన్ని బాక్సెస్ని చెక్ చేస్తోంది. నాకు ఎప్పటి నుంచో ఎనామెల్ కాస్ట్ ఐరన్ కుక్వేర్ నా కిచెన్లోకి తీసుకోవాలని కోరిక. కానీ వాటి ప్రైస్ చూసి అమ్మో ఇంత కాస్ట్ పెట్టడం అవసరమా అని ఆగిపోయా. బట్ అగారో ఈ రేంజ్ ఆఫ్ కిచెన్ ఐటమ్స్ ని అదే మంచి క్వాలిటీతో అండ్ డ్యూరబిలిటీతో పాటు చాలా తక్కువ ప్రైస్ కి తీసుకొచ్చేసింది. అండ్ ఇలాంటి అఫోర్డబుల్ ఆఫర్స్ ఏమన్నా వస్తే నేను వదిలిపెడతానా? వెంటనే తీసేసుకున్నాను. సో ఇప్పుడు డెలిషియస్ పాస్తాని ఈ కొత్త కుక్వేర్ లో చేసేద్దామా? డిసానో పాస్తలిషియస్ పాస్తాలో చాలా వెరైటీస్ ఆఫ్ పాస్తా ఉన్నాయి. స్పెగెటీ, ఫ్యూసిలీ, ఎల్బో పాస్తా, మ్యాకరోనీ, ఇంకా చాలా ఉన్నాయి ఈ రేంజ్లో. కానీ మా పిల్లలకి పెనే పాస్తా ఇష్టం, అందుకని నేను ఇది తీసుకున్నా. ఇది ఫైనెస్ట్ డురుమ్ వీట్ సెమోలినాతో చేయటం వల్ల ఒకదానికొకటి అతుక్కోవు. సో నేను యూజువల్గా పాస్తా బాయిల్ చేయడానికి ఒక బొట్టు నూనె వేస్తాను బాయిల్ చేసేటప్పుడు, బట్ ఆ అవసరం కూడా దీనికి పట్టలేదు ఇప్పుడు. సో ఇప్పుడు నేను ఇందులో కాసిన నీళ్లు పోసి కాస్త ఉప్పు వేసేసి మైక్రోవేవ్లో 5 to 10 మినిట్స్ కోసం హైయెస్ట్ టెంపరేచర్లో ఉడికించేసుకుంటున్నా. ఇవాళ చేయబోయే రెసిపీ మొత్తం కూడా వితౌట్ ఆయిల్, వితౌట్ బటర్, నో మేదా, ఏమీ లేకుండా చేస్తానండి. ఈలోగా మనకి పాస్తాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ని రెడీ చేసుకుందాం. యూజువల్గా లోడ్స్ ఆఫ్ వెజిటబుల్ యాడ్ చేస్తే ఈ డిష్ కి దీని టేస్ట్ చాలా బాగుంటుంది. కానీ ఇవాళ నేను కాలీఫ్లవర్ని యూజ్ చేస్తూ వైట్ సాస్ ప్రిపేర్ చేస్తా. ఈ వైట్ సాస్లో నేను కొన్ని కాలీఫ్లవర్ ఫ్లోరెట్స్, అలాగే జీడిపప్పులు, అలాగే గార్లిక్ యూజ్ చేస్తూ ఈ సాస్ని తయారు చేయబోతున్నా. ఇందులో ఎటువంటి మైదా కానీ, గోధుమ పిండి కానీ ఎలాంటివి పట్టవు. ఇక్కడ కాలీఫ్లవర్ని నేను ఆ పువ్వులు ఫ్లోరెట్స్ అన్నీ తీసేసుకొని అది ఒక బౌల్లో వేసేసి ఉప్పు వేసి వేడివేడి నీళ్లు పోసి పక్కకి పెట్టేసిన, సో దట్ ఏమన్నా పురుగులు కానీ లేకపోతే ఇంప్యూరిటీస్ ఉంటే కాలీఫ్లవర్ నుంచి బయటికి వచ్చేస్తాయి. ఈలోగా నా కుక్వేర్ని కుక్ చేయడానికి రెడీ చేసేసుకుందాం. కాస్ట్ ఐరన్ ఎనామెల్ కుక్వేర్కి కొంచెం జాగ్రత్త వర్తించాలండి. ఏంటంటే వీటి మీద హార్డ్ అబ్రేసివ్స్ ఏవి యూజ్ చేయకూడదు. స్క్రబ్ చేసేటప్పుడు సాఫ్ట్ స్పంజ్ లాంటి వాటితో స్క్రబ్ చేయాలి. అండ్ ఎటువంటి హార్ష్ కెమికల్స్ వాడవసరం లేదు. నార్మల్ డిష్ వాషర్ లిక్విడ్ యూజ్ చేస్తే చాలు. ఇది ఫస్ట్ టైం కాబట్టి నేను మామూలుగా చేతితో తొలిచేస్తున్నాను. పెద్ద దీనిలో ఏమీ ఇంప్యూరిటీస్ ఉండవని చెప్పి మామూలుగా తొలిచేస్తున్నాను. ఫస్ట్ నేను ఈ ప్యాన్లోకి కొంచెం మిల్క్ తీసుకుంటున్నా. ఇది కాస్త కాగాక ఇందులో కొన్ని జీడిపప్పులు, అలాగే సోక్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ వేసి లిడ్ పెట్టేస్తున్నాను. ఈ సాస్ ప్యాన్ కాస్ట్ ఐరన్ మెటీరియల్ విత్ ఎనామెల్ కోటింగ్ చేసి ఉండటం వల్ల ఫాస్ట్ హీటింగే కాదు, అన్ని వైపుల నుంచి హీట్ డిస్ట్రిబ్యూట్ అవ్వడంలో హెల్ప్ చేస్తుంది. అండ్ దానివల్ల కుకింగ్ ఈజీ అండ్ క్విక్గా అయిపోతుంది. చూసారా కాలీఫ్లవర్ ఫ్లోరెట్స్ ఎంత క్విక్గా కుక్ అయిపోయాయో?
దీని రిజిడ్ లాంగ్ హ్యాండిల్ ఈజీగా పట్టుకోవటానికి అండ్ ఎత్తటానికి హెల్ప్ చేస్తుంది. అలాగే ఎనామెల్ కోటింగ్ ఉండటం వల్ల హీట్ హ్యాండిల్ దాకా రాదు, సో హ్యాండిల్ వేడెక్కదు. ఇప్పుడు నేను ఈ మిక్స్చర్ని మొత్తం స్మూత్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకుంటున్నా. ఇందులో కాసిన గార్లిక్ క్లోవ్స్ కూడా వేసా. ఇది వేడిగా ఉంది కాబట్టి నా హ్యాండ్ బ్లెండర్ వాడుతున్నా. మీరు మామూలు మిక్సీలో వేస్తే మాత్రం ఈ మిక్స్చర్ చల్లారదక ఆగండి. సో దీన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టేస్తున్నా కొద్దిసేపు సిమ్మర్ అవ్వటానికి. ఈలోగా నా పాస్తా కూడా కుక్ అయిపోయింది. ఇది డురుమ్ వీట్ సెమోలినా పాస్తా అని చెప్పా కదండి, అందుకే చూడండి ఒకదానికొకటి అంటుకోకుండా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చాయో. మామూలుగా అయితే పాస్తా అంటేసుకుంటాయండి ఒకదానికొకటి. ఇప్పుడు ఈ స్మూత్ పేస్ట్ ఆఫ్ కాలీఫ్లవర్ ఒకసారి ఒక ఉడుకు వచ్చేసింది కదా, ఇందులో నేను బాయిల్ చేసిన పాస్తా వేసేస్తున్నాను. పాస్తా ఫ్లేవర్ అనేది మనం చేసే ఆ సాస్ నుంచే వస్తుందండి. దీనిలో క్యాష్యూస్, గార్లిక్ అండ్ కాలీఫ్లవర్కి ప్రతి దానికి దాని దాని ఫ్లేవర్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా బాగా ఎన్హాన్స్ చేస్తాయన్నమాట పాస్తాని. ఇప్పుడు నేను ఇందులోకి సీజనింగ్స్ యాడ్ చేస్తున్నాను. పాస్తా సీజనింగ్ యాడ్ చేశాను, అలాగే కొన్ని మిక్స్డ్ హర్బ్స్ యాడ్ చేస్తున్నాను అండ్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేస్తున్నా. వీటి వల్ల ఆ ఫ్లేవర్స్ అనేవి బాగా ఎన్హాన్స్ అవుతాయి. నేను ఆల్రెడీ సాల్ట్ ముందరే యాడ్ చేసేసా కాబట్టి ఇక్కడ ఇంకెక్కడా సాల్ట్ యాడ్ చేయటం లేదు. అండ్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేయండి, వీటి వల్ల మంచి స్పైసీనెస్ వస్తుంది. సో వీటన్నిటిని మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను వేరే ఇంకేం చీజ్ యాడ్ చేయటం లేదు, క్యాష్యూసే చీజ్ పని చేసేస్తాయి. డిసానో పాస్తాలో ఉన్న లో గ్లైసిన్ ఇండెక్స్, లో కొలెస్ట్రాల్ అండ్ హై లెవెల్స్ ఆఫ్ ఫైబర్తో పాటు నేను యాడ్ చేసిన సాస్ వల్ల వచ్చే న్యూట్రిషన్తో ఒక పర్ఫెక్ట్ అండ్ హెల్దీ యట్ యమ్మిలిషియస్ పాస్తలిషియస్ పాస్తా రెడీ అయిపోయింది. అండ్ నా అగారో సాస్ ప్యాన్లో ఈవెన్ కుకింగ్ వల్ల చాలా తొందరగా అండ్ ఇంకా చాలా రుచిగా తయారైంది. ఈ సాస్ ప్యాన్ 19 సెంటీమీటర్స్ వైడే కాదు, 1.9 లీటర్స్ కెపాసిటీతో వస్తుంది. సో ఇది మిల్క్ కానీ, టీ కానీ, సూప్స్ కానీ చేసుకోవటానికి ఐడియల్ కుక్వేర్. ఇన్ని ఫీచర్స్తో పాటు అడిషనల్గా ఇది గ్యాస్, ఇండక్షన్ అండ్ అవెన్ సేఫ్ అవ్వడం చెరీ ఆన్ ద కేక్. ఈ సాస్ ప్యాన్ ఎంత స్టైలిష్గా ఉందంటే కుక్వేరే కాదు సర్వ్వేర్గా కూడా వాడచ్చు. అండ్ ఇంతకు ముందే చెప్పా కదా ఇది పాకెట్ ఫ్రెండ్లీ అవ్వటం వల్ల ఈ రేంజ్ నుంచి నేను ఇంకొన్ని కుక్వేర్ తీసుకుందాం మెల్లిగా అని డిసైడ్ అయ్యా. ఇవి కాస్ట్ షేరింగ్ కుక్వేర్ కదండి, వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలు, మళ్ళీ మళ్ళీ ఇయర్స్ తరబడిన చూసుకోనక్కర్లేదు. మీరు కూడా కిచెన్లోకి కొత్త గిన్నెలు తీసుకోదలుచుకుంటే వెంటనే వీటిని ఆర్డర్ చేసేయండి, తొందరగా ఇవి హాట్ కేక్స్ లాగా అయిపోతున్నాయి. డిసానో పాస్తా అండ్ అగారో సాస్ ప్యాన్ లింక్స్ రెండు కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తున్నా, చూసేయండి. మా పిల్లలిద్దరికీ పాస్తా చాలా నచ్చింది అండ్ నేను కూడా తిన్నా, చాలా చాలా బాగుంది. ఈ రెసిపీ ఒక్కసారి ట్రై చేసి నాకు తప్పకుండా చెప్పండి మీకు ఎలా నచ్చిందో, నేను వెయిట్ చేస్తూ ఉంటా. దీంతో ఈ వీడియో ఎండ్కి వచ్చేసాము. తొందరలోనే కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్. And yes, don't forget to show me lots of love. Bye.